జయశ్రీ మాతాజీ సహజయోగము నేటి ఆధునిక మానవుని ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శి సామాజిక రుగ్మతలకు దివ్య ఔషధంగా సహజయోగ మార్గాన్ని ప్రపంచానికి అందించిన మహనీయురాలు శ్రీమాతాజీ నిర్మలాదేవి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో రాత్రి పగలు సమానంగా ఉండే రోజైన ఇరవై ఒకటిన మధ్యప్రదేశ్లోని చింద్వారాలో ఆమె జన్మించారు ఆమె పూర్వీకులు శాలివాహన వంశానికి చెందినవారు తండ్రి శ్రీ పీకే సాల్వే న్యాయవాది గాంధేయ మార్గంలో పయనించిన వ్యక్తి పద్నాలుగు భాషలలో ప్రవేశం ఉన్న ఆయన ఖురాన్ను హిందీలోకి అనువదించారు భారత రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్నారు నిర్మలాదేవి తల్లి గణితంలో దిట్ట చిన్ననాటి నుంచి తల్లిదండ్రులతో గాంధీ ఆశ్రమానికి శ్రీ నిర్మలాదేవి వెళ్తూ ఉండేవారు పంతొమ్మిది ఏళ్ల వయసులోనే భారత స్వాతంత్ర పోరాటంలో ఆమె చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో విద్యార్థుల పోరాటానికి ఆమె నాయకత్వం వహించారు ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు మరోవైపు చదువులోనూ ఎంతో ప్రతిభ చూపేవారు లాహోర్లోని బాలక్రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ వైద్య విద్య అభ్యసించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో చంద్రికా ప్రసాద్ శ్రీవాత్సవతో ఆమెకు వివాహం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న కాలంలో శాస్త్రి గారికి కార్యదర్శిగా శ్రీవాత్సవ పనిచేశారు అనంతరము ఎన్నో ఉన్నత పదవులను నిర్వహించిన ఆయన ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదుగా నైట్హుడ్తో సర్ బిర్దు అందుకున్నారు భారత ప్రభుత్వము పద్మభూషణ్ పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయనను సత్కరించినది ఆయనకు చేదోడుగా ఉంటూ గృహిణిగా తన బాధ్యతలు నెరవేరుస్తూనే సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో నిర్మలాదేవి పాలు పంచుకునేవారు పలు విద్యా సంస్థల ఏర్పాటుకు దోహదపడ్డారు మనిషి తనకు ఏమాత్రం ప్రయోజనం లేని అనవసరమైన అలవాట్లకు ఎందుకు బానిస అవుతున్నాడు ఈ బాధల నుండి మనిషిని విముక్తం చేయడం ఎలా అని చిన్ననాటి నుంచే శ్రీ నిర్మలాదేవి ఆలోచిస్తూ ఉండేవారు వాటి పరిష్కారం కోసం తపన పడేవారు దానికోసం ఎన్నో గ్రంథాలు చదివారు అనేక ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నారు చివరకు మనిషి పురోగతి సాధించాలంటే తనలోని అంతర్గత శక్తిని గుర్తించాలని గ్రహించారు ఆ శక్తితో మనిషి తనలోని ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలని ఆ జ్యోతితో చుట్టూ ఉన్నవారిలో వెలుగులు నింపాలని అదే నేటి సమస్యలకు పరిష్కారమని తెలుసుకున్నారు అది పంతొమ్మిది వందల డెబ్భై మే ఏడవ తేదీ ఆ రోజు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుత ఘట్టము ఆవిష్కృతమయ్యింది ముంబైకి నూట యాభై కిలోమీటర్ల దూరంలోని నార్గోల్ సముద్ర తీరాన నిర్మలాదేవి ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తున్నారు మానవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న ఆమెలోని అంతర్గత సూక్ష్మశక్తి ఉవ్వెత్తున లేచి వికసించింది ప్రకాశించింది విశ్వం యొక్క సహస్రార చక్రము తెరుచుకుంది మానవులు సామూహికంగా సాక్షాత్కారం పొందటానికి దానిని అనుభూతి చెందటానికి మార్గము సుగమం అయ్యింది దాని పర్యవసానమే సహజయోగం ప్రతి మనిషిలోనూ నిద్రాణ స్థితిలో ఉన్న భగవంతుడి శక్తిని జాగృతం చేసి మన చుట్టూ ఉన్న పరమ చైతన్య శక్తితో అనుసంధానించడం ద్వారా మనిషిలో అనూహ్యమైన పరివర్తన తీసుకురావచ్చనే మహత్తరమైన సత్యాన్ని శ్రీమాతాజీ నిర్మలాదేవి కనుగొన్నారు ఇదే విషయాన్ని అన్ని మతాలకు చెందిన పూర్వీకులు చెప్పారు హిందువులు దీన్ని కుండలిని అని ముస్లింలు రూహ్ అని క్రైస్తవులు ఘోస్ట్ అని అభివర్ణించారు ఈ కుండలినీ శక్తి గురించి పూర్వులు చెప్పిన ఆ శక్తి తాలూకు సత్యాన్ని అనుభూతిపరంగా మానవాళికి సునాయాసంగా అందించిన ఏకైక వ్యక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి అనడంలో సందేహం లేదు ఆమె తన స్వయం కృషితో ఈ యోగాను మహత్తర ఉద్యమంగా రూపొందించి మానవాళికి సరైన దిశానిర్దేశంగా మార్చారు భగవంతుడితో అనుసంధానమయ్యేందుకు ఇదే అత్యంత అనుకూలమైన శక్తివంతమైన మార్గంగా భావించిన ఆమె యోగా గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు కంకణం కట్టుకున్నారు వసుదైవ కుటుంబం అనే భారతీయ జీవన విధానాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తు చేయడంతో పాటు ద్వేషరహిత ప్రేమ పూరిత సమాజ నిర్మాణానికి నడుం బిగించారు ఎలాంటి రుసుము తీసుకోకుండా పేద ధనిక అనే తేడాలు లేకుండా సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక సంస్థల స్థాపన ద్వారా విశ్వనిర్మల ధర్మ సంస్థాపన కోసం పనిచేశారు ప్రతిఫలాపేక్ష చింతన లేకుండా తాను కూడబెట్టుకున్న ధనాన్ని భర్త సంపాదనను ఖర్చు చేస్తూ సహజయోగాను విశ్వవ్యాప్తం చేశారు సమస్త మానవాళిలో పరస్పర ప్రేమానురాగాలు ఆప్యాయత సౌభ్రాతృత్వము అవసరమని ఇందుకోసము శాంతి సామరస్యంతో కూడిన సమాజం కావాలని అందుకు సహజయోగ మార్గమే శరణ్యమని మనసా వాచ కర్మణ నమ్మి ఆచరించి చూపించారు గ్రామాలలో కాలినడకన బండ్ల మీద అహర్నిశలు తిరిగారు సహజయోగ పరిజ్ఞానాన్ని సుమారు నూట ఇరవై దేశాలలో జాతి మత కుల వర్ణాలకు అతీతంగా ప్రచారం చేసి వ్యాప్తి చేసి స్థిరపరిచారు ప్రపంచ ఆధ్యాత్మిక ప్రచార చరిత్రలో ఇదొక ఘట్టము అనేక పురస్కారాలను గౌరవాలను పొందిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై మూడున పరమపదించారు ఆమె ఆదర్శాలకు అనుగుణంగా అనేక రంగాలలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మాతాజీ శతజయంతి ఉత్సవాలు జరుగుతాయి శ్రీ మాతాజీ